కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సభ ప్రారంభంలోనే జీఎస్టీ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. జీఎస్టీ అనేది ఒకే దేశం ఒకే పన్ను విధానం కోసం రూపొందించినది కాబట్టే ఈ బిల్లును ఆమోదిస్తున్నామని అన్నారు. రాష్ట్రాలకు వచ్చే పన్నులు కోల్పోవడానికి ఏ రాష్ట్రాలు సిద్ధంగా లేవని కేసీఆర్ అన్నారు. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చింది కాబట్టే దీనికి అంగీకరించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు ఒకే దేశం ఒకే పన్ను ఉండాలనేటువంటి విధానంతో రూపొందించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు అధ్యక్ష, ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ బిల్, ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి చర్చలు జరిగిన తర్వాత మంచి చెడులన్నీ కూలంకషంగా అన్ని పార్టీలు జాతీయ స్థాయిలో అవగాహనకు వచ్చిన తర్వాత యునానమస్గానే పార్లమెంటు ఉభయ సభలు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును పాస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ కాబట్టి పార్లమెంటు ఉభయ సభలు మాత్రమే పాస్ చేస్తే సరిపోదు కాబట్టి దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల శాసనసభలు, సగానికి పైబడి శాసనసభలు కూడా ఈ రాజ్యాంగ సవరణ ఆమోదిస్తేనే అది పరిపూర్ణమవుతుంది. కాబట్టి లోక్సభ నుంచి మనకు దేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభలకు కూడా అభ్యర్థన వచ్చింది ఈ రాజ్యాంగ సవరణకు సహకరించి పాస్ చేసి పంపమని. ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు దాదాపు 7-8 రాష్ట్రాలు పార్టీలకు అతీతంగా ఈ బిల్లును పాస్ చేసి పంపించాయి అధ్యక్ష. ఈరోజు మనం కూడా తమరి అనుమతితో గవర్నర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ జీఎస్టీ కోసం ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్న విషయం సభ్యులకు తమ ద్వారా అందరికి తెలుసు అధ్యక్ష. దీంతో కొన్ని విషయాన్ని తీర్మానం మూవ్ చేసే ముందు ఒక 2-3 విషయాలు సభ్యుల దృష్టికి తేవాల్సిన బాధ్యత నా మీద నేను భావిస్తూ ఉన్నా. దీంట్లో ఏర్పడుతుంది అధ్యక్ష, ఆ జీఎస్టీ కౌన్సిల్కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చైర్మన్గా ఉంటారు.